దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులను అడుగడుగునా దోచినంత దండుకుంటున్నారు పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్. దూర ప్రాంతాల నుండి భక్తులు వివిధ వాహనాల్లో వస్తుంటారు. వాటి పార్కింగ్ కోసమని ఆలయ అధికారులు ఆటో 30 రూపాయలు, కారు 50 రూపాయలు, పెద్ద వాహనం 100 రూపాయలు వసూలు చేయాలని టెండర్ ఏర్పాటు చేశారు. టెండర్ దక్కించుకున్న నిర్వాహకుడు భక్తుల వద్ద ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తూ అందినంతా దండుకుంటున్నాడు. ఇదేందని భక్తులు అడిగితే ఇష్టం వచ్చినట్లు నిర్వాహకులు మాట్లాడుతున్నారని, చిట్టీల మీద మేము ఇచ్చిన డబ్బులు కూడా వేస్తలేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఆలయ అధికారులు కూడా బిల్ బుక్కులు సీజ్ చేసినా అతడి దోపిడీ ఆగడం లేదు. వారి టెండర్లు రద్దు చేయాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పి చెప్పాం కూడా అన్న సార్ చెప్పాం కూడా అలానే చేస్తారు. అలా మొన్ననే చెప్పినా నేను కూడా రికార్డ్ చేస్తాను. ఎవరిని ఫోటో చెప్తే బాగుంటారు. ఆ కొట్టేనైతే బాగా బెదురుతుంది. ఇంకా పార్కింగ్ ప్లేస్ లేదు, ఏం లేదు అసలు. అసలు ఒక్క పార్కింగ్ ప్లేస్ లేదు, ఏం లేదు. వచ్చిన బండ్లన్నా ఇస్తాళ్ళు, ఒక్కొక్కరికి 88 రూపీస్ తీసుకుంటారు. టికెట్ ఎంత అంటే మీకు తెలియదు, ఫస్ట్ తీసుకోండి అంటారు. 80 రూపీస్ వసూలు చేస్తారు. ఇక్కడ చూస్తే ఒక పార్కింగ్ ప్లేస్ లేదు, కార్ పెట్టుకోవడానికి లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. టికెట్ మాత్రం బాగానే తీసుకుంటాం, 80 రూపాయలు పెట్టి. ఏదో ఒకటి చేయండి సార్. మీ కాదు, మేము కారు తీసుకున్నాము, టాటా మ్యాజిక్ తీసుకుని వచ్చాము. ఎవరు వచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చాము. అయితే వస్తే ఇక్కడ పార్కింగ్ అని చెప్పి ఇంతకుముందు ఫ్రీ ఉండే, ఇప్పుడేమో 80 రూపాయలు, 150 అట్లా వసూలు చేస్తారు. ఇది దారుణము. మళ్ళీ డ్రైవర్ను నిలబెట్టి మాట్లాడుతారు ఎటువంటి అంటే. దీని గురించి స్పందించాలని. మీరు ఏ వెహికల్ తీసుకుని వచ్చారు? టాటా మ్యాజిక్. ఎంత తీసుకున్నారు? 80 రూపాయలు. బిల్లు కూడా ఉంది.